తరువాతి ప్రశ్న ఎక్తా అగర్వాల్ అడుగుతున్నారు దయచేసి దేశంలో సోమరి భర్తలు ఉన్న మహిళలకు మొండి తల్లిదండ్రులతో విసుకు చెందిన పిల్లలతో వేగుతున్న మహిళలకు మార్గం చూపండి నాకు ఇంటి పని భారం పెరిగినప్పుడు ఇంకా మా వృత్తిపరమైన గుర్తింపు మరుగుపడుతున్నప్పుడు ఈ సంత మధ్యలో ఉంటూ కరుణాభావంతో ఎలా మెలగాలి మీరు చాలా అదృష్టవంతురాలు మీకు సోమరి భాగస్వామున్నారు ఒక అతి చురుకైన వ్యక్తి ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఉంటే అతను చైనా దుకాణంలో ఎద్దుతో సమానం అతను సోమరి మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే అతను నిద్రపోతాడు లేదా టెలివిజన్ చూస్తాడు అలాంటివి చేస్తాడు అతను బాగా చురుగ్గా ఉంటే చాలా ఇబ్బంది లేదు మీ ఆలోచనలో మరింత చురుకైన భాగస్వామి అంటే అతను వచ్చి పాత్రలు కడిగి నేల శుభ్రం చేస్తాడు అలాంటి చాలా మంచి పురుషులు కొంతమంది ఉన్నారు కానీ చాలా మంది పురుషులు అలా కాదు పాత్రలు కడగడం మహిళల పని ఇంటిని శుభ్రపరచడం మహిళల పని అని నేను చెప్పడం లేదు కానీ మగవాడు శుభ్రంగా లేకున్నా బతికేస్తాడు ఒక మహిళ వస్తువులు శుభ్రంగా ఉండాలని కోరుకుంటుంది కాబట్టి ఆమె దాన్ని శుభ్రం చేయాలి లేకపోతే మీరు రూమ్ రూమ్లోకి వెళ్ళి చూడండి అంత చిందరవందరగా ఉంటుంది వాళ్ళు స్నానం చేసి వచ్చి ఇక వెతుకులాట నా అండర్వేర్ ఎక్కడా నా బట్టలు ఎక్కడా మీకు తెలుసా ఇక్కడ యోగా కేంద్రంలో మేము పురుషులకు కొంచెం క్రమశిక్షణతో ఉండేలా శిక్షణ ఇస్తున్నాం లేకపోతే అది ఒక ఒక మగవాడి మనస్తత్వంలోనే ఉంటుంది మీకు తెలుసా అది మారింది నేను గత నలభై ఏళ్లుగా చూస్తున్నాను ప్రజలు తమ చెప్పులను వదిలేటప్పుడు వాటిని కలిపి ఉంచి వెళ్ళేలా చూడడానికి నేను నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాను ఎందుకంటే అది మగవారి స్వభావం ఇలా ఉంటుంది చెప్పులను ఇక్కడొకటి అక్కడొకటి వదలటం ఇప్పుడు మేము కనీసం ఇక్కడి పురుషులందరిలో స్త్రీతత్వాన్ని మేల్కొనేలా చేశాం ఇంకా మా అన్ని కార్యక్రమాల్లో వారందరూ తమ చెప్పులను సరిగ్గా వదులుతారు సాధారణంగా వాళ్ళు విసిరేస్తారు కానీ ఒక స్త్రీ దాన్ని భరించలేదు కనుక ఆమె వచ్చి వాటిని జత కలిపి పెడుతుంది కనుక ఎందుకంటే ఇలా జరిగింది ఒకనొకప్పుడు శంకరన్పిళ్ళయ్య ఇప్పుడు ఎప్పుడో కాదు ఇప్పుడు వైరస్ యుగంలో ఎందుకంటే ఇది ఒక యుగంగా గుర్తుండిపోతుంది ఈ వైరస్ కాలంలో శంకరన్ పిళ్ళయ్య వెళ్ళి తన కారును ఒక హాస్పిటల్ అత్యవసర లేన్ వద్ద పార్క్ చేశాడు ఎమర్జెన్సీ అప్పుడు పోలీసులు అతని దగ్గరకు వచ్చి ఇదేమిటి అన్నారు అతను కానీ అక్కడ మార్చేసి ఉందిగా ఫైన్ ఫర్ పార్కింగ్ అని అన్నాడు కాబట్టి అతను అలా అర్థం చేసుకున్నాడు ఫైన్ ఫర్ పార్కింగ్ అంటే పార్కింగ్కు బాగుంటుంది అని కాబట్టి ఏమిటి పిల్లల లక్షణాలు ఏమిటి మొండి తల్లిదండ్రులు ఇంకా విసుగు చెందిన పిల్లలు మొండి పట్టుదల గల తల్లిదండ్రులు విసుగు చెందిన పిల్లలు కానీ ఇది మనం పెంచి పోషించిన కుటుంబమే అవునా ఇంకా మీరు మీ వృత్తిపరమైన గుర్తింపును కోల్పోతున్నారు మీరు ఇంటి నుండి పని చేయకపోతే తప్ప కొంతకాలం ఇది మంచి విషయమే మీరు మీ కుటుంబాన్ని మార్చాలనుకుంటే ఇది ఉత్తమ సమయం అని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం వారు ఏమైనా కావచ్చు వారు మొండివారు విసుక్కునేవారు సోమరులు వారు ఏదైనా కావచ్చు వివిధ వ్యక్తులు వివిధ రకాలు ఎవర్ దే ఆర్ ఆర్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ థింగ్స్ కానీ ఇప్పుడు వాళ్ళు మీ ఇంటికే పరిమితమై ఉన్నారు మీరు వాళ్ళని మార్చాలనుకుంటే ఇది ఉత్తమ సమయం ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు బయటికి వెళ్తే ఇక చిక్కరు మీరు వాళ్ళని ఏ విధంగా మార్చాలనుకున్నా మీరు ప్రయత్నించేందుకు వైరస్ శకం కంటే మంచి సమయం మరొకటి లేదు ఎందుకంటే వాళ్ళందరూ ఇంట్లో ఇరుక్కుపోయారు వాళ్ళు చేయాల్సిందే మీరు పది పనులు చెబితే కనీసం రెండు పనులైనా చేయాలి వారు దాన్ని తప్పించలేరు వాళ్ళెంత మొండివాళ్ళు సోమరులైనా లేదా ఎంత విసుగు చెందిన మీరు పది విషయాలు చెబితే కనీసం రెండు పనులు వారు చేయాలి లేకపోతే నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి పోషణ మీ చేతుల్లో ఉంటుంది మీరు వివరించే విధానం బట్టి స్పష్టంగా వాళ్లల్లో ఎవరూ వంట చేయట్లేదు మీరే చేస్తున్నారు కాబట్టి పోషణ మీ చేతుల్లో ఉంది కాబట్టి చాలా సులభంగా మీరు చేయొచ్చు మీరు చేయాల్సిందల్లా డిన్నర్ సమయంలో ఈరోజు ఇప్పటికే మించిపోయింది మీరు వంట ముగించారు రేపు అల్పాహార సమయంలో ప్రతి ఒక్కరిని అడగండి మీకు తెలుసు ఏ సమయమో వాళ్ళు ఆ ఒక్క విషయంలో మాత్రం చురుగ్గా ఉంటారు దాని విషయంలో బద్ధకంగా ఉండరు కాబట్టి అల్పాహార సమయంలో అందరూ వస్తారు మీరు కూడా కూర్చోండి అవసరమైతే అసతోమ సద్గమయ చెప్పండి లేదా మీకు పాడటం తెలిస్తే పాట పాడండి కానీ బ్రేక్ఫాస్ట్ లేదు కానీ మన అందరం కలిసిమెలిసి సంతోషంగా ఉన్నాం ఇంకేమిటి బ్రేక్ఫాస్ట్ ఉన్నా లేకపోయినా పెద్దగా పోయేదేముంది అంటూ మీరు వారికి ఒక ప్రసంగం ఇవ్వండి ఏది ఎలా ఉన్నా మన అందరం కలిసి ఉన్నాం కుటుంబం అంటే కలిసిమెలిసి ఉండటం పాత్రలు కడగడం ఇంటిని శుభ్రం చేయడం గురించి కాదు దానికి కుటుంబంతో సంబంధం లేదు కుటుంబం అంటే కలిసిమెలిసి ఉంటూ ఒకరినొరు ముద్దులు పెట్టుకోవడం అప్పుడు వాళ్ళందరికీ అర్థమవుతుంది కుటుంబం అంటే మీ పాత్రలు మీరు కడగాలి మీరు నేల శుభ్రం చేయాలి మీరు బూజు దులపాలి చెత్తను బయటపడేయాలి కుటుంబ అమెరికా అంటే ఇదే వీటన్నిటితో మీ చేతిలో చెత్త సంచితో ఉండి మీరు ముద్దు పెట్టుకోగలిగితే మీరు బాగా చేస్తున్నారని అర్థం కానీ మీరు అది చేయలేకపోతే ముందు అది చేయండి ఎందుకంటే అది కుటుంబం యొక్క మొదటి అంశం అది ఒక వ్యవస్థ ఈ వ్యవస్థలో ప్రజలు తినాలి ప్రజలు జీవించాలి ప్రజలు అక్కడ నివసించాలి అంటే మొదట కొన్ని పనులు చేయాలి ఆ తర్వాత మీరు ఎంత ప్రేమగా అద్భుతంగా ఉన్నారన్నది తర్వాత విషయం మీరు ఇది గ్రహిస్తే మంచిది కాబట్టి రేపు ఉదయం మీరు వారిని బ్రేక్ఫాస్ట్కి ఆహ్వానించి వారికి చక్కని శ్లోకాన్ను లేదా పాట లేదా మీకు తెలిసింది వినిపించి వాళ్ళకి చెప్పండి మనది ఎంతో అద్భుతమైన కుటుంబం చేతులు పట్టుకుని నిజంగా ప్రేమగా కలిసి జీవితాం బ్రేక్ఫాస్ట్ ఏమిటనేది విషయమే కాదు అలాంటి చిన్న విషయాల గురించి దిగులేదు అప్పుడు సోమరిపోతులు దారిలోకి వస్తారు మొండివారు మాట వింటారు విసుగుతో ఉన్నవారు ఆసక్తిని పొందుతారు అంతా జరుగుతుంది కుటుంబం అంటే పెద్ద ప్రేమ వ్యవహారం అని అనుకోకండి కాదు దానికి చాలా నిర్వహణ ఉంటుంది మీరు ప్రేమగా నిర్వహించగలరు అది వేరే విషయం కానీ చాలా నిర్వహణ ఉంటుంది లేకపోతే పరిస్థితుల యొక్క సరి నిర్వహణ లేకుండా ఎటువంటి సంబంధాలు నిలబడవు ఇది చాలా ముఖ్యం